సరే కాని అదేమిటి, ఏం ముందు చూపిస్తున్నావు? ఇది మా ఊలేరు కదా సార్, కాళహస్తిలో ఉన్న మొగ ఎరుగు, దీనికి కంచులో ఉన్న ఆడ ఎరుగుతో సంబంధం నేనే సెట్ చేశా. అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా? నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా. దాని కూడా మనకెందుకు కానీ, కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు? తెచ్చాను సార్, కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్, సూపర్ ఫెలో, గొప్ప సంపద, ఒక్కడే కొడుకు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే, పక్కింటి మా నాన్న కొడుకు కన్నా. మీ నాన్న కొడుకు ఏమిటి, మీ అన్నయ్యగా? వాడనేమిటి, రాంగ్ బ్లడ్. వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్ప దేవాలి. మీకు ఒక్క అనుభవైనా పక్కవాడికి రెండు కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి. అంటే పని మనిషికి పుట్టినవాడు, పక్కింటోడికి పుట్టినవాడు కుదరదు, పుటకలో పర్ఫెక్షన్ ఉండాలి. డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తాది. వస్తాను, ఉంటాను సార్, గేట్ నేను వేస్తానండి. వెబ్సైట్ ఇక్కడ ఇక్కడ. ఓ మీరా, గేటు ముందు చుట్టూ వాచ్మెన్ అనుకున్నాను. నమస్కారం సార్, వాట్ డూ యూ వాంట్? వాంట్ కాదురా, నా దగ్గర బోళ్ళంత డబ్బు గురించి వాడికేమో ఐఏఎస్ అల్లుని, నాకేమో ఐఎస్ఐ అల్లుని తెద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజమనుకుంటున్నారా సార్? మరి ఉత్తుత్రే దగ్గర రండి, వాడికే దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా. మాట తప్పావో, నాలుగు కోస్తా. నాకెందుకు తెలుసు సార్ మీ సంగతి, ఎన్ని నారికలు కోసారు. మీరు నిశ్చింతగా ఉండండి, మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు. కంట్రోల్ యువర్ టాంగ్. వాడు తమ్ముడు కాదు, మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను. కుళ్ళి కుళ్ళి ఏడుతాడు. దీనికి మాత్రం ఏం లోటు లేదు, తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు, కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడుగా రావాలి. నేను బాగుపడకపోయినా పర్లేదు, కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తా. ఇక నుంచి ఆ పనులు అవుతాను. వెళ్ళా, నాశనం అయిపోవాలి. అమ్మా, గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటి, ఏమి తెలియనట్టు మాట్లాడతావు? నాన్నగారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా, నీకు దేవుడంటే ఎంత భక్తో, నాన్నగారని అంతే భక్తని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు. నాన్నగారు మీరు బయటకు ఎందుకు వచ్చారండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పర్వాలేదురా, మీరున్నారు కదా, నాకేమవుదు. ఒరే, ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే, ఆ అరుపుకు నాకు గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో సీతాపతి గారు, మీది బరీ వీక్ హార్ట్ అండి. అవునండి, ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తపన. సంబంధాలు ఏమన్నా తెచ్చారా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదండి. మీరు ఎందుకు అవసరంగా టెన్షన్ పడతారు? మీరు ఇంకేమంటారండి, నా మీద వదిలేయండి. మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను, చూడండి చక్కటి చుక్క. కాదు కుక్క, కుక్క ఇది మామూలు కుక్క కాదు, రాబర్ట్ గారి మొగ కుక్క. దీనికి పీటర్ గారి ఆడకుక్కతో నిన్న ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు చూడండి అంకుల్, మీరు కుక్కలకు కూడా పెళ్లి చేస్తారా? కుక్కలకేటయ్యా, ఇలాంటి కుర్రోళ్ళ కంటే కుక్కలకు పిల్లులకు కోతులకు పెళ్లి చేయడం ఈజీ అయ్యా. ఎందుకంటే వాటికేమో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, కట్నకానుకలు అడగవు, జీవితాంతం కలిసే ఉంటాయి, మధ్యలో విడాకులు ఉండవు. మేము మాత్రం కట్నకానుకలు అడిగామేంటండి, అబ్బాయికి మంచి సంబంధం అడిగాం. అందుకే కదా నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, రంభా ఊర్వశి మేనక. ముగ్గురు ఎందుకు? ముగ్గురు విడివిడిగా కదయ్యా, ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ. ఈ సంబంధం ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ చేయమంటారా? ఇవాళ ఇన్ఫార్మ్ చేస్తాను, రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తానా? ఆపో ఆపో బాబు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, హడావిడి పడకు. బాగా ఫాస్ట్ గా దిగారండి, చాలా హుషారుగా ఉన్నారు. రా బాబు రా, పదండి. నమస్కారం సార్. నమస్కారం, నమస్కారం.
వీరే మీ కాబోయే వ్యక్తులు. పేరు సీతాపతి, ఊరు చంద్రపతి, బాగా ప్రపతి, వాడే దల్లోపతి. ఇకపోతే రైమింగ్ లో మాట్లాడించాలో నీకు ఇచ్చిన 500 అద్రూపైకు మాట్లాడిన పద్ధతిగా ఉండదు. అబ్బాయి రాలేదా? ఎన్ఆర్ఐ అంటే అమెరికా లండన్ ఫారిన్. నాచారం రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే నాచారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అన్నాను. మరి ఇండస్ట్రియల్ ఏరియా అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అయితే రండి రండి రండి. ఆవిడ గారిని పరిచయం చేయండి. ఈవిడ నా అక్కగాను ఒక భార్య, పేరు ద్రౌపది. ద్రౌపది ఆవిడకి మూడిని ఒక్కడైనా ఇంకా నలుగురు. అబ్బాయికి చెంచుడుగూడ జైలు పక్కన ఒక ఫ్లాటు, చర్లపల్లి జైలు పక్కన ఒక ఇల్లు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు. ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది. అబ్బాయికి ఇంకా ఇచ్చింది 500 తెలుసు. అమ్మా అమ్మాయిని తీసుకురమ్మను. అమ్మాయి 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 అమ్మా వాడు తొందరపడుతున్నాడు నేను టిఫిన్ చేయడానికి. చిత్తి పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయటకు కుర్తిపడ్డు. అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైన, బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు. వాళ్ళ అమ్మ పోలి కుర్రాడు నేరేడు పండు, తల్లి యాపిల్ పండు, తండ్రి ఏ పండో తెలియట్లేదు. ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా. వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఏమిటి చెప్పండి? ఊళ్ళంత ఉందయ్యా. ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి. తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడ మ్యాచింగ్ లేదు. అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా? మీ నాన్నగా నేను ఎందుకు అనుమానిస్తాను? థాంక్స్ అండి. మీ అమ్మని. అమ్మా ఏమిటండి ఆయన మాట్లాడేది? ఇంకేం మాట్లాడతామండి? ఆ పేరేమిటి ద్రౌపదిని? ఏ సీతో సావిత్రం పెట్టుకోవచ్చుగా. మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మీకెందుకు? సరే పేర్లు ఓకేనండి. హైట్ మాట ఏమిటి? మీరు 5 తక్కువ, వాడు 6 ఎక్కువ. ఏమండి ఎవరి హైట్ లో ఉంటాయండి? ఎత్తులు సరేనయ్యా. బరువులు నువ్వు 100 పై చిల్లుకున్నావు, ఆయన 50 కన్నా తక్కువ ఉన్నాడు. వీని సంగతి ఏమిటి? అంటే నేను మా నాన్నగారికి పుట్టలేదంటారా? చచ్చా నువ్వు మీ నాన్నకే పుట్టావు. థాంక్స్ అండి. కాకపోతే మీ నాన్న ఈయన కాదు. మీరు ఉండండి. టూ మచ్చో టెన్ మచ్చో మా వంశంలో జరిగింది, మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని. నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి. డీటెయిల్సా? అవును మా నాన్న చెప్పిందే కరెక్ట్. అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి. అంటే నీ బర్త్ సర్టిఫికెట్, మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్, మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్. ఏమయ్యా నేను ముందే చెప్పాను, డిఎన్ఏ రిపోర్ట్ తెస్తాను. ఏవి? మీరు అనవసరంగా నోరు జరుగుతున్నారు. ఇది చాలా దూరం పోతుంది. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి. ఇది చాలా మంచి సంబంధం. నాకు కావాల్సింది అదే, వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని. మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్న హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా సేపు ఉంటే ఇక్కడే చచ్చే ఉన్నాడు. నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంటే కడతావా? చెప్తాను రా నీ పని. పదమ్మా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. విజయకుడిగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా? అక్కడ దొరికారా నాకు ఈడియట్. థర్డ్ రేట్ సంబంధం తీసుకొచ్చి ఏమయ్యా ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి. డాక్టర్ పేషెంట్ మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది డాక్టర్. పేషెంట్ పండు అని కలరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్ ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి నీ పేరు పండ? అయితే లోపలికెళ్ళు. పదండి నాన్నా. ఎలా ఉంది నాన్నా? బొట్టు బొట్టు. అమ్మా ఎందుకు చేసావమ్మా ఇలా? నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి మీ బొట్టును మా అమ్మకి దానం చేశారు, మీ ఆయనకేనా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు సీతాపతి గారు సీతాపతి గారు. అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన? భలేవాడు నేనే చేశాను మధ్యలో. ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఫోటో చూసి సొంగగార్చింది, అందుకే తీసుకెళ్ళాను. వాడు ఇట్టడం నాకు తెలుసు. ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్న
నిన్న అవమానించిన ఊరికినే వదలన్నా నరికేస్తానండి. మీరు ఊరుకోండి, డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకి చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా ఆయన చెప్తే నువ్వు జైలుకెళ్తావు? అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి, నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు అని నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆయన్ని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించి పోవాలి. కదా నాన్న? వారి అభిప్రాయం కూడా అదే. మా ఇద్దరు అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచలర్ గారిని ఎతికి తీసుకొస్తాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు, అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు బాలు. చాలు. నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని బాలుని నేనేరా? రా, నా చేతి దెబ్బ కాదురా నీకు, నా చిటికే సౌండ్ కి చచ్చిపోతావు. ఒక్కసారి బాడీ చూడరా. ఇది ఒక బాడీ అన్నారా? ఈ బాడీ తోటే రా బ్రూస్లీ నీలాంటి వాళ్ళను 1000 మంది నిరగదీశాడు. పొట్టి వెదవి బక్కవాడివేని వదిలేస్తే అంటరా? నీ హైట్ కు వారితో ఫైటా, ఎలికాయనకు పోటీ పడితే ఇలాగే అవుతుంది. మళ్ళీ ఏంట్రా? పోరా పోరా, బిల్డప్లు చాలు, పారిపోలేదా వానికి లొంగిపో. కడపలో పుట్టిన కుర్రాన్ని, రాయలసీమ సింహాన్ని గెలిపే ధ్యేయంగా, పౌరుషమే ప్రాణంగా మగాడిగా తెగించి, రక్తాన్ని మరిగించి, అన్యాయం ఎక్కడ 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 జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కిందేసి తొక్కే ఆరో అవతారాన్ని రా. ఆరా? ఆల్రెడీ 10 అయిపోయినాయి కదా. లెక్కలు మీకు, నాకు కాదు. ఇప్పుడు చూడరా నా పవర్ ఏంటో. ఎందుకు పనికిరాని అదమం చూపించమంటే హీరోలా ఫైట్ చేసే దీన్ని చూపిస్తావేంట? అప్పుడు ఏం చూసేవాడు హీరోయిజం? కొంచెం ఆగు. ఇంత పవర్ ఎక్కడిది నీకు? ఈ పవర్ నాది కాదు, ఈ వేరుముక్కది. తోత చాత్రో పంచాంగం అదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? ఈ వేరుముక్కను గాని మీరు ఒక్కసారి పాలల్లో గానీ నీళ్ళల్లో గాని తేనెలో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడుము నొప్పి, కీలు నొప్పి, పచ్చవాతం, మొండి జ్వరం ఇవన్నీ మాయమైపోతాయి. ఒక్క ఏరుముక్కు రండి, మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఒరే దొరా, పక్కవరు సరుకు బయటిది. అదిగో నికార్సైన సరుకు. రండి బాబు రండి. మోసం లేదు, దగ్గ లేదు, మాయా లేదు, మర్మం లేదు. ఒక్కొక్క ఏరుముక్క 100 రూపాయలు మాత్రమే. ఏరుముక్కంత మహిమ ఉందా? అరే ఇది మామూలు ఏరుముక్క కాదు. మా గురువు గారైన పాతాల భైరవ్ గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమ గల మంత్రాల చెట్టు ఏరుముక్క. ఇది ఒక్కడి గారి మీ దగ్గరుంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే. దీని పౌరేంటో ఇప్పుడే మీ కళ్ళతో మీరందరూ చూసారుగా. రండి 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 గారు. ఈ వేరుముక్క వాడితే పెళ్లి అవుతుందా? నీకే కాదు, మీ ఆవిడ కూడా అవుద్ది. ఎవరితో? నీతోనే ద్వారా. ఇది కొంటే కుమారులు శ్రీమతులు అవుతారు. పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీములే అంటారు. ఎల్లెల్లెల్లు దా దా, తొందరపడదు తొందరపడదు. అవుద్ది, నీకు రెండో పెళ్ళి అవుద్ది. తొందరపడు దా దా దా. డబ్బులు ఏ నీకు వద్దా? కావాలి. నేను ప్రాక్టికల్ మనిషిని, చూసిందే నమ్ముతా, నమ్మిందే చేస్తా. నాకు నీ నోట్లో పెట్టుకునేదే కావాలి. ఇదా చీ ఎంగిల్ది. నేను కడుక్కునే వాడుకుంటా.
ఇది నేను అమ్మలేను. ఎందుకు? ఇది చాలా ఖరీదు, 1000 రూపాయలు. ఇదిగో 1000, ఆ ఏరుముక్క ఇయ్యి. రావాలి 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 రావాలి. ఇది నోట్లో పెడతా, నన్ను అరెస్ట్ చేస్తానన్న ఎస్పీ గారి నడుములు ఇలా కొడతా. డబ్బులు ముందు తర్వాత ఏరుముక్క తీసుకో. రావాలి రావాలమ్మ, తొందరపడద్దు తొందరపడద్దు, ఆడవాళ్ళ మీద పడద్దు, నెమ్మదిగా అమ్మా నెమ్మదిగా రా బాబు. 4000, 4000, 4000, 4000, 4000. మహానగరంలోనే మాయగాళ్ళ ఉన్నాడే. ఇటువంటి ఫ్రాడ్ గాడు అయితే రండి, పగకు కరెక్ట్ గా సరిపోతాడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసేయి. వాడెక్కడకు పోయినా సాయంత్రం 6 గంటలకు కాంతమ్మ కలు కాంపౌండ్ లో ప్రత్యక్షం అవుతాడు. కంగ్రాచులేషన్స్, ఇది కాస్త ఎండాలమైన అలవాటు కూడా ఉందన్నమాట. అదేనా, ఇప్పుడున్న ప్యాకెట్లో డబ్బులు వస్తేనే సూపర్. ఇంతకంటే నీచమైన అలవాట్లు ఎవరికి ఉండవు. అది కూడా ఇప్పుడున్న మంచి జేబు దొరికితేనే. ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసే. నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను. కుదరదు, వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం. ఇది మీ నాన్నగారి మాట. ఇవి నా పాత బాకి 250 రూపాయలు నిచ్చేత్తలు. ఓ ముంచేత్తవా? నాకు అలవాట్లేదు. నువ్వు పొటివాడివైనా గట్టివాడివైనా సీత చెప్పింది, అందుకే నిన్ను నమ్ముకొని వచ్చాను. ఎలాగైనా నువ్వే మా పెళ్లి జరిపించాలి. నువ్వేం కంగారు పడుకు, మార్ముంతా చోడు చింత. మై హూనా, హలో బాను, నమస్తే. ఏమయ్యా, 6 నెలల క్రితం నాకు సంబంధం చూపిస్తా అని 6 సీసాలు అయినా ఇంతవరకు చూపెట్టలే. నీకోసం సూపర్ అమ్మాయిని తీసుకొచ్చా. నిజంగా? కళ్ళు కాంపౌండ్ లో అబద్ధం ఆడితే కళ్ళు పోతాయి. కరెక్ట్. తిగిని బయటికి. ఓపి బట్ల ఓపెన్ చేసినాగా తీని తీ. ఇదిగో తీసే చూడు. ఏది? ముందు నొక్కలు కదా. నమ్మాయి కాదు, ల్యాప్టాప్ ని నొక్కు. అదిగో చూడు, అమ్మాయి ఎంత గొప్పగా ఉందో. గొప్పగా ఉందని కప్పని చూపిస్తున్నావేంటి? ఓ సారీ, ఇది ఇసుక తిప్పల పారం ఆడకప్ప. దీనికి చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేయాలని మొన్ననే మ్యాచ్ ఫిక్స్ అయింది. చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేస్తే ఇసుక తిప్పల పారంలో వర్షం పడుతుందని ఆ ఊరి పెద్దల భావన. ఈ కప్పల వల్ల మనకెందుకు గాని, నాకు అబ్బాయి మావగారికి మీటర్ ఎవడు ఉందా? బోల్డ్ ఉంది, పైగా ఒక్కగారొక్క కూతురు. అయితే మనకేం వర్కౌట్ అవుతుంది? అవుతుంది, అయి తీరుతుంది. ఏడవడు మధ్యలో పేరు సత్తిపండు, పొగతో రగిలిపోతున్నాడు. కొంచెం కళ్ళు ఎక్కువైంది బాబు. నేను చెప్పినట్టు నటిస్తే నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను. జీవించావట్టే 1 కోటి రూపాయలు ఇస్తాను. ఇవాళ నేనేదో 4 5 నక్కలు దొక్కొచ్చినట్టున్నా. రెండు మూడు చచ్చుంటాయి అందులో. అవును, నేనే ఎందుకు నటించాలి? మాకు నీకంటే బేవర్ శాతం ఎవడో దొరకలేదు కాబట్టి. ఈ పెళ్లి కనుక చేసుకుంటే ఇక లైఫ్ లో నువ్వు డబ్బు కోసం వెతుక్కునే అవసరం ఉండదు. చేసుకోకుండా ఏమైనా ఎదవనా? కాకపోతే నేను వాళ్ళకి నచ్చొద్దు. దానికి నా దగ్గర గొప్ప ప్లాన్ ఉంది. ఏంటది? ఎల్రా. అదే, ఓకే. కానీ అమ్మాయి నాకు నచ్చాలి కదా. నాకే నచ్చింది, నీకెందుకు నచ్చదు? నీ టేస్ట్ మీద నమ్మకం లేదు. ఒకవేళ అమ్మాయి నచ్చింది అనుకో జీవించేస్తా, నచ్చలేదు అనుకో నటించేస్తా. ఏదో చేయండి, మా నాన్న చచ్చిపోయేలోపు చేయండి. బాలు, డోంట్ వరీ. నాకెందుకో నీ ముఖం చూస్తుంటే ఆ అమ్మాయితో నీ పెళ్లి అయిపోతుంది. మరి నా పెళ్లి? నువ్వు నా పెళ్లి చేయి, నేను నీ పెళ్లి చేస్తా. నేను నీ పెళ్లి ఎలా చేస్తాను? నువ్వెవరివి? బొబ్బిలి రాజా గారి అబ్బాయిని. ఈ రోజు నుంచి నేను బొబ్బిలి రాజా గారి అబ్బాయి. మా నాన్న ఒప్పుకోరు. మా మామగారు ఒప్పుకుంటారు. అదేలా? నువ్వు నన్ను ఫాలో అయిపో, పెళ్లి అయిపోద్ది. నీకా? నీకు కూడా అయితే లేవా మై హూనా. ఇది మంచి టైం. వచ్చే వచ్చే. ఈ కోర్టు లోపల మొత్తం చెమట పోతుంది. అదిగో అదే ఇల్లు, ఆ గుమ్మంలో నిలబడి లెటర్ తీసుకుంటున్నాడే అతనే మీ మామ. చూడు, కీటం తీసేసి ఎముడిలాగున్నాడు. ఈయన మా మామ. చూసావుగా, నన్ను చూస్తే అనుమానిస్తాడు. నేను మెల్లగా జారుకున్నాను, ఇక నువ్వు రెచ్చిపో. చూయిస్తాగా నా మామకు నా పవర్ ఏంటో. డ్రైవర్ ఎవరు? నువ్వే. మరి నువ్వు? చెప్పాను కదా నేను ఓనర్ అని. అర్జెంట్ నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు, మేనేజ్ చేయడానికి ఇచ్చాను. అవును, నువ్వు కిందికి దిగి బ్యాలెట్ ఓపెన్ చేసి రిపేర్ చేయి. రిపేరా? చెయ్యి. అల్లా అల్లా. రష్యాలో 1, ఫ్రాన్స్లో 2, జపాన్లో 3, జర్మనీలో 4 కార్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దాం. నో ప్రాబ్లం. ఇండియా బిజినెస్ మార్కెట్ మొత్తం నా గుప్పిట్లో ఉంది. ఎస్ ఎస్. లంచ్కి లండన్ వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ రెడీ చేయి, నైట్ న్యూజిలాండ్కి డిన్నర్కి వచ్చినప్పుడు సంతకాలు పెట్టేస్తా. 20 రోజుల్లోగా వరల్డ్ బ్రాండ్ లైన్స్ అన్ని ఓకే అవ్వాలి, లేకపోతే నువ్వు ఫినిష్ అవుతావు. ఫోన్ పెట్టి. ఇడియట్ డ్రైవర్. నేనేగా
ప్రెజెంట్ సార్. ప్రెజెంట్ సార్ కాదు, ఎస్ బాస్ అనాలి. ఓకే, ఇంకా మన కార్ రిపేర్కి ఎంత టైం పడుతుంది? అసలు రిపేర్ అయితేగా మీ అమాయకత్వంతో చచ్చిపోతున్నా. ఇంకా గంట టైం పడుతుందా? 1,000 కోట్ల ఆస్తి పరుణ్ణి నన్ను నరి రోడ్డు మీద నిలబెడతావా? వీడు తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే డబ్బున్నాళ్ళగా ఉన్నాడే. అగ్గి పెట్టుందా సిగరెట్ తాగటానిక? నో, నా ఈ కారు తగిలిపెట్టడానికి. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. అంకులా? యు మీన్ మీ? మిమ్మల్ని. ఏంటి బాబు, అగ్గి పెట్టుందా? ఉంది. అంటే కారు కలుస్తా, దాని ఖరీదు ఎంత తెలుసా? అమాయకంగానైనా మంచి మాట మాట్లాడావు. ఎంతైనా నాకు అనవసరం. ఎప్పుడైతే నన్ను నడి రోడ్డు మీద అవమానపరిచిందో అప్పుడే దానికి నాకు కాలం చెల్లిపోయింది. నేను చస్తే ఈ కార్ ఎక్కను. అంత ఆవేశపడక బాబు, సోపి పట్టు. 2 నిమిషాల్లో రిపేర్ చేసేస్తారు కదా. 2 నిమిషాలు అంటే నాకు ఎన్ని కోట్లు నష్టమో తెలుసా మీకు? తెలియదే. అసలు నేను ఎవరో తెలుసా మీకు? ఎవరు తమరు? నాన్నగారి పేరు చెప్పు. బొబ్బిల్ రాజా. తమరు బొబ్బిల్ రాజా గారి కుమారులా? ఎస్ బాబు. బాబు, ఒక్కసారి తమరు నేను కావలించుకోవచ్చా? ఓకే. నా జీవితంలో మీ నాన్నగారి పేరు వింటవే గాని చూసే అదృష్టం కలగలేదు. ఇవాళ నేను మిమ్మల్ని చూశాను, నా అదృష్టం. బాబు, ఒక్కసారి ఇంట్లోకి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించారనుకోండి, నేను మరీ ఇంత అదృష్టవంతుడైపోతాను. నాకు ప్రతి సెకండ్ 1 కోటి రూపాయలతో సమాధానం బాబు. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఒక్కసారి మరీ ప్రాధాన్యపడుతున్నారు కాబట్టి కార్ రిపేర్ అయ్యేంత వరకు మీ ఇంట్లో రెస్ట్ తీసుకోండి. రండి రండి. 1 సెకండ్. సాయంత్రం వరకు కార్ రిపేర్ అవ్వకూడదు. అసలు రిపేర్ అయితే రండి రండి. పదండి. ఆహా, దివ్యమైన పేరు. నేను ప్రపంచం మొత్తం తిరిగి 700 అందాలను చూశాను. ఇప్పుడు మీ ఇంట్లో 800 అందాలను చూస్తున్నాను. ఎవరో తెలుసుకోకుండా నోటికొచ్చాడు మాట్లాడతామటి. బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు. సారీ చెప్పు, సారీ చెప్పు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఏ వైఫ్, ఎట్లా ఏంటండి? ఒక్కసారి ఆయన పర్సనాలిటీ చూడు, ఎలా ఉన్నాడో. ఏ రికార్డింగ్ డాన్స్ ట్రూపోడో, సర్కస్ లో బఫునోడో, రోడ్డు మీద వేరు ముక్కలు అమ్ముకునే వాళ్ళండి. కళ్ళు పోతాయి. ఎవరనుకున్నావు బొబ్బిల రాజా గారి ఏకైక సంతానం 1,000 కోట్ల ఆస్తికి వారసుడు? కానీ నాకు అలా కనిపించడం లేదే. నాకు సింపుల్ గా ఉండడం అలవాటు. ఎనీహో, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ పేరు ఇంకా బాగుంటుంది. మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. మీ కళ్ళలో పడిందంటే దానికి అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి? ఓకే ఓకే ఓకే. నాకు అసలే మొహం ఆడ ఎక్కువ. ఈ పూట మీ ఇంట్లో భోజనం చేయమని మాట్లాడుతున్నాను. మీరు తప్పకుండా భోజనం విద్యా నాన్న విద్య. ఏదైనా పర్లేదు. ఓకే, సారీ బాబు. మా ఇంటికి సెంట్రల్ ఏసీ లేదు. ఇట్స్ ఆల్ రైట్. ఓసీగా వస్తుంది కదా, అదే చాలు. చూడండి, అతను మన అమ్మాయికి లైన్ ఇస్తున్నాడండి. ఓకే, మనకు కావాల్సింది కూడా అదే కదా. ఒక పని చెయ్యి, నువ్వు అమ్మాయి కాలుకోకు. ఎందుకు? నేను అల్లుడు కాలుకోగలిగదా? నా పగ తీర్చుకోవడం కోసం ఒక బేవర్ శాతం పంపిస్తే నువ్వు నన్ను మోసం చేసి అన్ని పక్కింటోడు చేస్తావా? మిస్టేక్ జరిగిపోయింది. ఈ ఇంట్లోకి వెళ్ళాల్సింది ఆ ఇంట్లోకి వెళ్ళాడు. రే అబ్సైడ్ వెంకటేశ్వరరావు, నీకు ఈ భూమి మీద సైట్ లేకుండా చేస్తానని దృష్టి సారించమంటారు. మీరు చేయవలసిన పనిని అతి వేగంగా చేయమంటున్నారు. క్షమించాలి, మీ నాన్నగారు మిమ్మల్ని ఆగమంటున్నారు. చెప్పావమ్మా. వద్దు నాన్నా. మీకు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. నా మిస్టేక్, నేనే దిద్దుకుంటాను. అంటే ఈడికంటే పెద్ద బేవర్ శాతం ఎత్తికి పట్టుకుంటావా? అవును, బేవర్సులకే బేవర్స్. బద్రి అని ఒక మంచి నీచపు బ్రోకర్ వెతకు. బ్రోకరా? అయితే ఓకే. నాకు అలాంటి అలవాటు లేదు. అరే పొద్దున్నే వేస్ట్ క్యాండిడేట్. ఛే, ఏనా ఎందుకు? అత్తరు చింగోడా రా రా, నా అత్తరు చింగోడా.
ఏంటండి పిలిచారు? సూపర్ ఫిగర్ నడుము ఓకే, మరి ఫేస్ కనపడదే? ఈ పిల్లకి కాస్త సిగ్గెక్కువ, ఫ్యామిలీ టైప్, అందుకే నడుము బొడ్డు చూపించింది. మరి ఫేస్ చూడాలంటే? పైసలు ఇస్తే ఫేస్ ఏంటి బాడీ వేడి రెండు చూడొచ్చు. అమ్మా ఈ పప్పులు నా దగ్గరే ఉండకో, పిల్లని చూపించు తర్వాత డబ్బులు. ఒక 500 రూపాయలు అడ్వాన్స్ కొట్టండి. హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు? ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, దాంట్లో రూమ్ బుక్ చేయండి. చేస్తే కరెక్ట్ గా 7 గంటలకి టింగ్ టింగ్ అని అమ్మాయి బెల్ కొడుతుంది. కొడితే తలుపు తీయండి. తీస్తే అమ్మాయి లోపల లాక్కోండి. తలుపేసేయండి. చేస్తే అమ్మా నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా? 500 తీసుకుని అమ్మాయి రాకపోతే? చాలా తెలివితేటలు ఉన్నాయి మనకి. మరి ఏంటనుకున్నావు? సరే నాకు 50 పైసలు ఇవ్వద్దు, మొత్తం డబ్బు అంతా అమ్మాయికి ఇచ్చేయండి. అది ఈ మాట చెప్పావు నమ్మకం. ఇంతకీ మన పేరేంటో? బి బాలరాజు. బి అంటే బురిడి, బురిడి బాలరాజు. ఫేస్ తగ్గట్టే పేరు గుర్తుంది కదా. కరెక్ట్గా 7 గంటలకి హోటల్ ఫుల్ మూన్. ఫోటో జాగ్రత్త. ఓకే ఇదిగా 7 o'clock కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నాకు రూమ్ కావాలి సార్. పేరు? బాలరాజు. బురుడి బాలరాజ్. యా. రూమ్ నెంబర్ 22 ఆల్రెడీ బుక్ అయింది. ఆల్రెడీ బుక్ అయిందా? ఎవరు బుక్ చేశారు సార్? నడుము మడత నళిని. ముందు అడ్వాన్స్ కట్టండి. ఎంత అండి? ఎన్ని నైట్స్ ఉంటారు? 1 full night సార్. అయితే 2000 కట్టండి. 2000? ఇది మరీ ఎక్కువ సార్. అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి. 200 వద్దులేండి, ఈ హోటల్లోనే కావాలి. నళిని ఇక్కడే ఉంది కదా. ఇదిగో కీస్ ఇవ్వండి. మరీ టూ మచ్ సార్ ఇది. వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటున్నారు. నాకు రూమ్ కావాలి. పేరు? జోగి. కలవకుంట్లో జోగినాథం. రూమ్ నెంబర్ 23. ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా? ఎవరు చేశారు? నాడు మాట నల్లి లేవాయా? అడ్వాన్స్. నడు సూపర్ గా ఉంది. మనిషి ఎలా ఉంటుందో ఏంటో. పౌడర్ వేస్తా. వచ్చేసినట్టుంది. వస్తున్నా వస్తున్నా వస్తున్నానమ్మా. సార్ రూమ్ సర్వీస్. ఆ రూమ్ సర్వీస్ సార్. రూమ్ సర్వీసా? అక్కర్లేదు. ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు? ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదు ఇంకా రాదు ఇంకా రాదు. వచ్చేసినట్టుంది. కరెక్ట్ గా మాటలోనే వచ్చేసింది. సార్ హౌస్ కీపింగ్ సార్. రూమ్ క్లీన్ చేస్తాను. హౌస్ కీపింగ్? అవును సార్. రూమ్ క్లీన్ చేస్తావా? ఎస్ సార్. బానే ఉందిగా రూము. అవును సార్. అక్కర్లేదు లేవా ఎడవే బాబు. ఓకే సార్ వెళ్ళు. రూమ్ క్లీన్ చేస్తానంట. రూమ్ క్లీన్ టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాంట. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ లాండ్రీ సార్. ఏం బాబు? లాండ్రీ సార్. ఉతికేయండి, నన్ను ఉతికేయండి, నన్ను ఉతికేయండి బాబు. ఇస్త్రీ వద్దు సార్. ఇస్త్రీ సార్. పడుకోబెట్టి ఇస్త్రీ చేయి నన్ను. చిచ్చి సొమ్ము పోయి దుమ్ము పట్టడం అంటే ఇదే. వస్తుంది వస్తుందిలే. కంగారు ఎక్కువ నీకు, కంగారు ఎక్కువ దరిద్రుడా. రావే నా చెల్లియా చెల్లియా రావే నా చెప్పారు. బాడీ మసాజ్ సార్. బాడీ మసాజ్ చేస్తావురా నువ్వు? అవును సార్. ఓ పని చేయరా, నువ్వు పడుకురా, నేను బాడీ మసాజ్ చేస్తాను. పడుకో, పడుకోండి. నువ్వు నువ్వు హౌస్ కీపింగ్ తోడు రూమ్ సర్వీస్ తోడు రండిరా, బాడీ మసాజ్ చేస్తాను. అమ్మా రూమ్ రెంట్ కట్టించాడు, 2000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఎక్కడా సొట్టబొగలాడు వాడు? కనపడితే చెప్తా, వాడిని వదిలిపెట్టను. ఎక్కడున్నాడు ఏమో. అయ్యో ఏం గురు,
ఎన్ని రూములు బుక్ అయినాయి? మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి. చూసారా ఈగలు కొట్టుకుంటున్నా మీ హోటల్ ని ఎంత హౌస్ఫుల్ చేశానో. యు ఆర్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా కమిషన్ నాకు కొట్టేస్తే నే జంపు కట్ట బరువుగా. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇదేంటి అయిపోయింది? కొంపిస్తున్న కిడ్నీలు అమ్మారు కదా. హలో బద్రి, నువ్వా? నీకేమైంది? అంబులెన్స్ ఎక్కావు? నువ్వు ఎక్కు, నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడితే నాకేం లాభం? కోటేశ్వరుడు కళ్ళు చేస్తానయ్యా. రియలీ? ముద్దొస్తారా వెబ్సైట్? కంగ్రాచులేషన్స్, నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు. కరెక్టే అని అంటున్నారు. మీరు సిబిఐ కాదు, నీ పార్టీ ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫుల్ క్యాష్ పార్టీ. నేను చెప్పినట్టు నటించావంటే నీకు 100,000 రూపాయలు ఇస్తాను. జీవించబట్టే 1,00,000 రూపాయలు. అంటే మీరు హోటల్ కట్టారా? పని పూర్తయితే నువ్వే కట్టుకోవచ్చు, 5 స్టార్. మటన్లో మానభాగం తప్ప ఏమైనా చేస్తాను? అవేవి కావు. అవైతే నీకు ఎందుకు ఇస్తావయ్యా స్వామి? మా నాన్నకు జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి. పగ పగ. మీ నాన్నకి అన్యాయం జరిగితే నే పగ తీర్చుకోవడం ఉంటాయి బాబు. మీది రాయలసీమ ఏరియా ఏంటన్నది కాదు, పని ఏంటన్నది ముఖ్యం. వాడు నన్ను పెళ్లి పెట్టి లెక్కిస్తాడు అనుకుంటే మా నాన్నని పాడెక్కించబోయాడు. ఆయన ఊరికే వదిలిపెట్టను. ఇలా రా. మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. వాడి యాక్షన్, మీ రియాక్షన్, నా డైరెక్షన్. స్టార్ట్ కెమెరా, యాక్షన్. చెప్తాను, మేమిద్దరం ప్రాణ స్నేహితులు, ఇద్దరు అనాథలు కావడంతో ఒకరికొకరు తోడుగా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం. ఒకే పన్ను కలిసి తినేవాళ్ళం, ఒకే టీ కలిసి తాగేవాళ్ళం. అంత మంచి ప్రాణ స్నేహితులు అంటున్నావు, ఎందుకటి పేరు? మేమిద్దరం దానం తప్పు చేసాం. ఎవరన్నా మర్డర్ చేశారా? కాదు. చెరు 10 రూపాయలు పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాం. ఆ కొంటే మా బ్యాట్లాక్ కొత్త తగిలేసింది. దాంతో అది నాకు కావాలి నాకు కావాలని కొట్టేసుకుని ఉంటారు. మేము దానికోసం కొట్టుకోలేదు. మరి ఎందుకు కొట్టున్నారో? ఎందుకంటే మన అదృష్టం కొద్ది ఈ లాటరీ టికెట్ తగిలిందిరా. ఈ టికెట్ నువ్వే తీసుకోరా. చాలు, నేను ఈ టికెట్ కొన్నదే నీకోసం. ఈ డబ్బు మొత్తం నువ్వు తీసుకుని హ్యాపీగా ఉండరా? లేదురా, ఈ టికెట్ లో ఉన్న డబ్బంతా నీదే. లేదురా, నీదే. అది కదరా నేను చెప్పేది. వినరా, ఈ మొత్తం డబ్బంతా తీసుకుని హ్యాపీకి సెటిల్ అయిపో. అంటే నేను చేతగాని వాడిని, ఈ డబ్బు లేకుంటే బతకలేనే కదా. అరే నేను జాతుండ్రా, ఎలాగోలా బతికేస్తా. కానీ నువ్వు అమ్మాయికుడు, ఈ డబ్బంతా తీసుకుని హ్యాపీగా ఉండరా? నేను ఎలాగోలా బతికేస్తానరా? నా ఆలోచన అంతా నీ గురించే, తీసుకో. అంటే నాకు నీ గురించి ఆలోచన లేదనేగా. వద్రా, ఉంచేసుకో. వద్రా, నువ్వే ఉంచుకోరా. తెక్క తెక్కగా ఉందా, ఉంచేసుకో అని చెప్తున్నాను కదా. ఎరా వలసిందా, నువ్వే ఉంచుకోమంటుంటే. అరే చిన్న నేను చెప్తున్నాను కదా, ఉంచేసుకో. తీసుకో. వద్రా, నువ్వే ఉంచుకో. తీసుకోరా, నువ్వు పెద్ద వాడివి కావాలో. వద్రా, నాకు నీ చెప్తా, తీసుకో. అరే అంతా నీ వల్ల చెప్తున్నా సన్ను. అవును కదా, నీ వల్ల. డబ్బులు అమ్మా అమ్మా, ఆగమ్మ నీ కనబడి ఆగమ్మా. చెప్పేదవా, నీ కారణంగానే లాటరీ టికెట్ పోయింది. వెంటదవా, నీ వల్ల డబ్బు మొత్తం పోయింది. రే, నీ సుఖం కోసం నేను త్యాగం చేస్తే నన్నే తిడతావా? నువ్వు బాగుపడారా, నాశనం అయిపోతావు. రే, నీ బాబు కోసం నేను ట్రై చేస్తుంటే నన్ను నాశనం అయిపోతాను అంటావా? నువ్వు సర్వ నాశనం అయిపోతావరా? రే, నా మీదే చేసుకుంటావా? నువ్వు బాపడారా, నాశనం అయిపోతారా? రే, నువ్వే సర్వనాశనం అయిపోతావా? నువ్వే నాశనం అయిపోతారా? అరే, నువ్వు చెత్త కుప్పలో చెత్తేరుకుంటావరా? నేనే గనుక లేకపోతే నీ బతుకు ఏమైంది తెలుసా? నేను కానీ లేకపోతే నీ బతుకు ఎప్పుడో ఈ చెత్తలో చెత్త అయిపోయేదిరా. నువ్వు పిచ్చి కుక్కమై రోడ్డు పై తిరిగేవాడివిరా. నువ్వేరా బురదొల్లే పంది అయిపోయేవాడివి. అరే, ఈ రోజు నుంచి నేను నీ ఫ్రెండ్ కాదు, నువ్వు నా శత్రువి. అలా మీ ఇద్దరు శత్రులయ్యాం. ఏదో మీ టైం బాండ్ లాటరీ తగిలితే తింగరాదోళ్ళ కొట్టేసుకున్నారా? అదే మీ ఇద్దరు సగం సగం పంచుకుంటే ఈ బయట లక్షాధికారులు అయిపోతారు తెలుసా? మాకు లాటరీ తగిలింది ఎంతో తెలుసా? ఎంత? 100. 100? నా 100 లాగా ఉంది, 100 కోసం కొట్టేసుకున్నారా? 100 అంటే మీకు లెక్కలేకపోవచ్చండి, కానీ అప్పట్లో మాకు లక్షలతో సమానం. ఆ 100 లేక ఎన్ని రోజులు పస్తులు ఉన్నావో, ఎన్ని రాత్రులు ఫ్లాట్ఫామ్ తప్పుకున్నావో మీకేం తెలుసు? సర్లే సర్లే, అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండమ్మా. అది జరిగే పని కాదు. వాడి బాగు కోసం తాపిత్ర పడుతుంటే ఇన్నాళ్ళు పగలతో ప్రతీకారాలతో కొట్టుకునే వాళ్ళు చూశాను. ఫస్ట్ టైం త్యాగాల కోసం కొట్టుకునే వాళ్ళు చూస్తున్నాను. ఈ విషయం ఇద్దరు మంగళకి తెలిస్తే మెడపెట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మిమ్మల్ని తెలుసాను కదా. అయినా పర్లేదు. నీకు పర్లేదమ్మా, మళ్ళీ మేము పక్క కోసం ఇంకో బేవర్స్ గాని ఎత్తికి పట్టుకోలేము. ఓపికలు అయిపోయి ఇక్కడ అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే, లేకపోతే ఇద్దరిని శిరస్సుతో పిసికి చంపేస్తాను. ఇదే వార్నింగ్ వాడికి ఇవ్వండి. ఒప్పుకుంటారు సత్తామా బాబు, ఇస్తామమ్మా. ఇవ్వండి.
అల్లు గారు, నాన్నగారు నంబర్ చెప్పండి, నేను తప్పదా? ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్ నా కోసం. నీ కోసం నేను ఏమైనా చేస్తాను. ఆంటీ పక్కన ఉండండి, టచింగ్ లో టచింగ్. డాడ్ డాడ్ డాడ్, yes I got it. హలో డాడీ. డాడీనా? మీ డాడీనా? కరెక్ట్ గా టైమింగ్ ఫోన్ చేశాను. మీ ప్రేమ వ్యవహారం చెప్పి చెప్పి. నేను మీ అబ్బాయిని మాట్లాడుతున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి చిన్నబాబు కూతురు. ఆస్తా? ఆ పెద్దగా లేదు. ఆస్తి నాకు ముఖ్యం కాదు డాడీ, అమ్మాయి అంటే నాకు ప్రాణం. శబాస్ అన్నమాట. వాట్? నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన ఆస్తుల నుంచి చిల్లి గొప్ప కొడేవరా? అవసరమైతే వేరు ముక్కలు అమ్ముకుంటాను, కానీ మీరు చెప్పిన ప్రిన్స్ డయానా మాత్రం చేసుకో. ఎక్స్క్యూజ్ మీ, ప్రిన్స్ డయానా పోయింది అనుకుంటాను? అదే, డయానా సిస్టర్ ఫియానా కూడా చేసుకో. దిస్ ఇస్ ట్రూ లవ్. ఓకే డాడ్, నువ్వు మన ప్యాలెస్ లోపలికి రాని పోయినా పర్వాలేదు, నువ్వు మా పెళ్లికి వచ్చి అక్షంతలు ఎయ్యకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. డు యు అండర్స్టాండ్? గుడ్ బై డాడ్. అల్లుడు గారు, ఫైనల్ గా మా జమీందారు వియంకుడు గారు ఏమంటున్నారు? విన్నారుగా, ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మా ఇంటికి వెళ్ళిపోతారా? లేకపోతే 1,000,000 వదులుకోమంటారా? డార్లింగ్, ఆస్తి కోసం ప్రేమించే నన్ను వదిలేస్తారా? వదిలేక ఏం చేస్తాను? నా చేతిలో డబ్బు లేకపోతే నీకు ఫుడ్ ఎలా పెడతాను? అప్పో సప్పో చేసి పప్పో పచ్చడో కలిసే తిందాం అల్లుడు గారు. పచ్చడి చూసావా? డబ్బు లేదనగానే పచ్చడి అంటున్నాడు. పోని పరమాణం పెరుగన్నాం. పరమాణం పెరుగన్నాం, బాగా ఆలోచించుకోండి. ఇందులో ఆలోచించడానికి ఏముందండి? వెంటనే పెళ్లి జరిపించేద్దాం. మీ ఇష్టం, తర్వాత నందిట్టుకుని లాభం లేదు. నాకు అసలే టెన్షన్ గా ఉంది. ఇందులో టెన్షన్ ఎందుకు అల్లుడు గారు? ఇలాంటివన్నీ నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను. ఆలస్యం అమృతం విషయం. ఇంకా ఈ విషయంలో నేను తేల్చాల్సింది ఏమీ లేదు, తేల్చాల్సింది పురోహితుడే. చూడు నాన్న, బాగా చూడు. నా పగాని కసి రెండు నెరవేర్ని. ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు లాడ్జుల్లో ఫోటోలు చూపిస్తూ రూములు అద్దెకిచ్చేవాడు, ఎవడకు పుట్టాడో తెలియని అనాథ ఇంటికి అల్లుడయ్యాడు. హ్యాపీ హ్యాపీ. ఇప్పుడు చూడు బద్రి, నా పగ ఎలా తీర్చుకుంటానో. ఏం చేస్తారు? వెంటనే ఆ శనబాబు గారి ఇంటికి వెళ్ళి నిజం చెప్పి పగ తీర్చుకుంటాను. చెప్పగానే మీద ఊసేసి నా మీద తాళిసిరేసి ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేసేసి హనీమూన్ పంపించేస్తాడు. అదేంటి, వాడికి హార్ట్ అటాక్ రాదా? వాడికి హార్ట్ అటాక్ రావాలంటే 9 నెలలు ఆగాలి. ఆగితే ఏమవుతుంది? నా భార్య బిడ్డకి తల్లి అవుతుంది. వాడికి నువ్వు తండ్రి అవుతావు. మరి నేనేమవుతాను? ఆ పాయింట్కే వస్తున్నాను. 9 నెలల తర్వాత నా పిల్లోడు బారసాల రోజున, ఇప్పుడు మీ నాన్న చెప్పిందే ఆ రోజు వచ్చి మా మామకి చెప్పావనుకో, అప్పుడు వస్తుంది మా మామకి హార్ట్ అటాక్. మీరు చెప్పేది కరెక్టే అని ఈయన అభిప్రాయం. మిమ్మల్ని ఆ పనిలో ఉండమని నొక్కి ఒక్కానిస్తున్నారు. నొక్కర్లేదు, మా ఊరుగా చెప్పే మాకర్ డైరెక్ట్ గా పోనీ. అటు వెళ్తే డైరెక్ట్ గా బిర్లా టెంపుల్ వస్తుంది. కొత్త దంపతులం కదా, దైవ దర్శనం చేయిస్తారేమో మావయ్య గారు. ఇప్పుడు రైట్ కి పోనీ. అటు వెళ్తే బేగంపేట ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్? యువ కపుల్స్ కదా, మరి ఇద్దరిని ఫారిన్ హనీమూన్ పంపిస్తారేమో. ఏం మావయ్య, ఇప్పుడు లెఫ్ట్ కి వెళ్ళు. అటెందుకు? శంషాబాద్ వస్తుంది. అక్కడికెందుకు? మావయ్య గారు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండుంటారులే, నువ్వు పోనీ. తెలిసిన వాళ్ళు కాదు, బొబ్బిల్ రాజా వారు. ఆయన మీకేమవుతారు? మావయ్య గారు. ఓహో, మీ నాన్న కరెక్టే కరెక్టే. మీ నాన్న? మా నాన్న, మా నాన్న. అక్కడికెందుకు? కొత్త కోడల్ని చూపిద్దామని. ఇక్కడ తలే బొప్పి కట్టింది, అక్కడికి వెళ్తే తలే ఉండదు. పెళ్లి కంటే ప్రాణ ముఖ్యం. నేను రాను. ఆగండి అల్లుడు గారు. చూసిన తర్వాత మీ నాన్న చేసేది ఏం లేక రెండు అచ్చంత లేచి నిన్న ఆశీర్వదించు. మీరు ఎక్కండి. చూసుకున్నారుగా, బ్రహ్మాండమైన ఇల్లు. ఇక చూసారు కదా, దండ మర్చిపోయింది. నేను లోపల రాలేదు మావయ్య గారు. నువ్వేం కంగారు పడకయ్యా, ఇల్లు చూస్తే సరిపోద్ది అన్నారు కదా. దగ్గర మావయ్య గారు. తెల్ల బట్టలు, పెళ్లి దండలు, అంటే అబ్బాయి గారు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చారనమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఆ వాచ్మెన్ గడికల నిజమైనట్టుంది.
ఏంటెల్లు గారు దిక్కులు చూస్తారు, పదండి. వద్దు మావయ్య గారు. పదండి. నా బంగారు మావయ్య గారు. అదే పదండి. నా చిట్టి గారు. పదండి. వద్దు మరణం చూస్తే బాగుండదు. రాలేదు మావయ్య గారు. రాజగారు, రాజగారు, ఘోరం జరిగిపోయిందండి. అబ్బాయి గారు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చారు. మరి రండి, తాళిగట్టు కమిట్ అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు? నేనున్నా కదా, నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. రండి. పర్లేదు, పంచర్లు వేసుకున్నాడు. పర్సనల్ అఫేర్స్ లో కనుక ఇంటర్ఫీర్ అయ్యా ఉంటే పళ్ళు రాలిపోతాయి. నార్మల్స్ కూర్చో. వచ్చి గణిత నుంచి ఉన్నారు, ఢిల్లీ కాళ్ళ మీద పడిపో అంతే. ఎవడురా నువ్వు? అంటే అది ఏం జరిగిందంటేనండి, కనిపిస్తూనే ఉంది పెళ్ళయింది. అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాను? ఓలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారన్నమాట. మీరే ఇలా రూటిస్తే నేను రెచ్చిపోను. అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా? ఎవరైనా క్షమించను, ఇది అన్యాయం. మీరు పెద్ద మనసు చేసుకుని తండ్రిగా నాకు విలువ ఇవ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను. అంటే అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా? అది వేరు, ఇది వేరు. వేరు తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? తల్లి వేరు, పెద్ద వేరు, చిన్న వేరు, ఏ వేరు ముక్క అయినా సరే చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లుద్ది, జనాలు గింగరాలు తిరుగుతారు. ఏం మాట్లాడుతున్నారా? కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేశారండి. ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి? తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి, ఆ అమ్మాయే ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని, ఆస్తిని, ఇంటిని మర్చిపోవాలి. ఫోన్లేండి, క్షమించి వదిలేయండి. నోరు మూసుకుని లోపలికెళ్ళు, ఇష్టం ఉంటే వాడే వస్తాడు. నువ్వేంటి, కారు రెడీ చేయి, బయటకు వెళ్ళాలి. అలాగే వెళ్ళండి నాన్నగారు. నాకు మాత్రం సిక్కు శరం లేదనుకుంటున్నారా? నేను చెప్తే విన్నారా? మా నాన్నగారు ఒప్పుకోరని పదండి వెళ్దాం. మీ ఇంటికి ఎల్లరికి వచ్చి మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో ఆ ముద్ర కథ చూసి వెళ్దాం అనుకున్నా. ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా. ముచ్చట తీరని ఈ ముద్రష్టాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను. ఇగా ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు నీ పెళ్ళామవుతుంది. ఇది అన్యాయం. ఇదే న్యాయం? రామారా, ఇది దారుణం. నేను చెప్పేది వినండి. ఆ చెప్పేదో మీ నాన్నకి చెప్పవద్దు. బెస్ట్ ఆఫ్ లక్. మీ నాన్న రాక కోసం నా కూతురు 1000 కళ్ళతో నా గుమ్మం ముందు ఎదురు చూస్తుంటే రామరా. నువ్వేంటి కనుచున్నారా? నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నా కడుపు తొక్కండి. ఏంటో నాకు చాలా భయంగా ఉంది. నాకు మాత్రం బాగా థ్రిల్ గా ఉంది. హలో హలో శోభనరావు రాజా గారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే వేసుకుని చాలా థ్రిల్ గా ఉంది అంటున్నావు? నీకుడేసారు కదా స్ప్రే వేసుకున్నంత మాత్రాన పెద్దోడు శోభన పెళ్లి కొడుకు అవుతాడేంటి? రాజా గారు మీ సంగతి ఏమో కానీ పొట్టాడు కూడా. ఓ డ్రైవర్ గారు కదా. హలో వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోయి నీ పని చూసుకోపా. వెళ్తాలేండి సార్. ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడా, లోపలికెళ్ళు. సిగ్గు పడుతున్నట్టున్నాడండి. ఏంటి నీకేమైనా మతిపోయిందా? సిగ్గు లేకపోతే సరే, ఏ మాటలు రావి? ఈ విషయం మీ నాన్నగారు తెలిస్తే నరికి పోకులు పెడతారు. ముందు లోపలికి వెళ్ళు, వెళ్ళు. ఇంత అమాయకం వేట్రా, నీకు ఇక్కడేం పని? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే అమ్మగారు. వెళ్ళు. అలాగే అమ్మ. అలాగే ఈ రాత్రికి నీ మొహం ఎవరికి చూపెట్టుకు వెళ్ళు. అయ్యో ఏంటండి, ఏంటి దారుణం? ఏంటి ఏంటంటారేంటండి? బయట ఉండాల్సిన పుట్టడు లోపల ఉన్నాడు, లోపల ఉండాల్సిన మీరు బయటకు వచ్చారు. చూసావా? చూశాను. మర్చిపో. అయ్యో మర్చిపోవాల్సిన విషయం ఏంటిది? మర్చిపోకపోతే ప్రాణగండం. ఎవరికి ప్రాణగండం అండి? నాకు. మొదటి రాత్రి శోభన గదిలోకి వెళ్తే పోతానంట. అయ్యో లోపల అమ్మాయి శీలం పోతండి. ఎక్కువ మాట్లాడే ఉంటే నీ ఉద్యోగం పోతే. పోతే పోయిందండి. ఎంత ఉద్యోగం? ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు కారం తిని నేను ద్రోహం చేయలేనండి. ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. అయ్యగారికి చెప్పాల్సిందే, చెప్పే తీరతాను. ఏంటండి అలా ఉన్నారు? నీకు నిజం చెప్పాలి. చెప్పండి. నేను నిజంగా రాజావారి కొడుకుని కాదు, పేరుముక్కలు అమ్ముకునేవాడిని. బాబోయ్! ఏమైంది? 8 దాటి 2 నిమిషాలు అయిందండి. అయితే మా అమ్మ ముహూర్తం దాటకూడదని వార్నింగ్ ఇచ్చింది. నీ తలరాత్రి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలుగుతా?
అమ్మా అమ్మా ఏంట్రా ఏమైంది అమ్మా లోపల ఎవరు ఉన్నారో తెలుసండి లోపల అమ్మగారు ఓడలు చూసి మురిసిపోవటం కాదండి లోపల ఎవరు ఉన్నారో చూసుకోండి బాబుగారు లోపల నుంచి మీరు వస్తున్నారండి శోభన గది నుంచి నేను రాకపోతే నా డ్రైవర్ వస్తాడా అమ్మగారు ఈ పన్ను చూసుకో అమ్మా అమ్మా అయ్యో శోభనం జరిగితే దారుణం అంటారా శోభనం జరగడం కాదు సార్ లోపల ఎవరున్నారు చూసుకోండి సార్ చూసుకోండి సార్ ఎవరుంటారు అల్లుడు గారు ఉన్నారు తెరకి చూసారా నువ్వు చూసావా నేను చూశాను సార్ బాగా చూసావా బాగా చూశాను సార్ మొత్తం చూసావా రాత్రి అంతా చూసా ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలి పనులు చేసావుంటే జమీందారు గారి తుపాకుతో కాల్చి పారేస్తాను జాగ్రత్త రాత్రేమో పుట్టాడు లోపలికి వెళ్ళాడు పొద్దున్నే పొడుగుడు బయటకు వచ్చాడు మొగుళ్ళు మారని చెప్తే రాజా గారికి గంతో కాల్చేస్తానంటాడేంటి తను ఏంటిది పొద్దున్నే పుట్టాడు ఆశీర్వదించండి రాజావారు దీర్ఘాయుష్మాన్ భవ ఇదేం ఆశీర్వాదం ఇదేం స్టైలు ప్రజ్ఞానికి ఇద్దరు కాళ్ళ మీద పడి దండం పెడుతున్నారు ఇద్దరు ప్రజ్ఞానికి తలుపుతున్నారు ఈ రోజు నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు నాన్నగారు నువ్వు చెప్పాక కదంటానా అవుట్ హౌస్ ఖాళీగానే ఉందిగా అక్కడ ఉండమని చెప్పు అలాగేనండి నేను అలా బయటకు వెళ్ళొస్తాను అక్షంతలు ఇవ్వకండి రాజావారు రాజావారు ఇప్పుడే ఆశీర్వదించి వెళ్ళారు మీరు కూడా అక్షింతలతో నూతన దంపతులను ఆశీర్వదించండి శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు వీడేంటి తన అల్లుడికి వేరే అమ్మాయితో కొడుకు పుట్టాలని ఆశీర్వదిస్తున్నాడు వీడికి ఏమైనా మెంటలా సంథింగ్ రాంగ్ ఎక్కడో ఏదో జరుగుతుంది బావగారు నేను అలా ఎస్టేట్ దాకా వెళ్ళొస్తాను నేను వస్తానండి ఇంట్లో కూర్చొని నేను చేసే పనే ఉంటుంది పదండి బ్రహ్మం సార్ డ్రైవర్ ని పిలు అలాగే సార్ అరే డ్రైవర్ ప్రజానికి ఇద్దరు వస్తారండి అసలే కన్ఫ్యూజ్ చేసి వస్తంటే డ్రైవర్ ఎస్టేట్కి వెళ్ళాలి కారుది అల్లుడు గారు మీరు కూడా రావచ్చుగా మళ్ళీ ఇద్దరు తలుపుతున్నారండి మామయ్య గారు కాఫీ తీసుకోండి కూర్చొని తాగి వెళ్ళండి బయలుదేరాం కదమ్మా ఇలాగే తాగెళ్తాంలే నాన్న అల్లుడు గారికి కూడా ఇవ్వమ్మా ఆయనకు కూడా తెచ్చాను నాన్న ఈ కప్ ఎవరికి ఇస్తుందో చూడాలి ఇలాంటి సిచ్యుయేషన్ కోసం నేను ఎదురు చూస్తుంది దామ్మా ఇవ్వు దామ్మా అల్లుడు గారికి ఇవ్వమ్మా అల్లుడు గారికి అల్లుడు గారికి కళ్ళు నెతికెక్కారా ఎవరు అనుకుంటున్నావు అమ్మాయిని ఈ ఇంటి కోడలు మర్యాదగా ప్రవర్తించు నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోమ్మా వెళ్ళరామ్మా వెళ్దాం పదా మోషన్స్ అండి నాకు మోషన్స్ అవుతున్నాయి ఇద్దరికి ఒకేసారి మోషన్స్ ఎలా అయ్యండి వాళ్ళిద్దరు తినదు ఒకటే ఫుడ్ కదండి ఏం సేమ్ ఫుడ్ తిన్నా మాకు అవ్వలేదంటే మరి హలో కాఫీ కింద పడేసింది కాక ఏం మాట్లాడుతున్నావు పోతలకి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఉద్యోగం నుంచి తీసేస్తారు ఏంట పిచ్చి పిచ్చి చూపులు సర్లేండి బావగారు ఎస్టేట్ కి రేపెళ్దాం రే నువ్వు వెళ్ళి ఆ అకౌంట్ బుక్స్ తీసుకురా అవన్నా సరిగా చేశాడు సార్ వీళ్ళిద్దరు చెప్పిన మాటలు ఏంటండి మీరు వదలండి చచ్చిపోతాడు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ కానీ వాళ్ళిద్దరండి బాబు బతికిపోయాం గారు చచ్చాం మళ్ళీ ఏమైంది అచ్చూడు ఇప్పుడు ఏం చేద్దాం అల్లుడు గారు ఎందుకు అల్లుడు గారు అంత వణికిపోతారు మూడు ముళ్ళు వేసిన తర్వాత ఎవడైనా ఊహనాల్సిందే కదా ఇదంతా తెలిసే కదా ఇంత స్కెచ్ చేశాను అదే స్కెచ్ చేశాను ఇంకే మీ స్కెచ్ నా స్కెచ్ బ్రహ్మాండంగా కలిసిపోయి అంటే చాలా తర్వాత ఇంటికి వచ్చాను కదా లోపల ఇంటికి మీరు రావడానికి నమస్కారం సార్ ఎవరు నువ్వు నా శత్రు అల్లుడు డ్రైవర్ కదా అది ఒకప్పుడు ఇప్పుడు మీ అల్లుడు గారు డ్రైవర్ లేండి నాకేం అర్థం కావట్లేదు నాకేం అర్థం కాలేదు ఏం లేదండి మీరు వచ్చే ముందే మీ అల్లుడు గారు నాకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారిని మేనేజ్ చేయండి నువ్వు దొంగవే నేను ఇంకేం చెప్పానో చెప్పు మీరు చెప్పింది ఇంతేనండి మీరు ఒక నిమిషం ఇక్కడే ఉంటే వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను డైరెక్టర్ ముద్దులు పోనిచ్చుకున్నావు కాదు కథ అంతా తెలిసినట్టే ఉంటుంది ఏ సీన్ కాసిన కొత్త సస్పెన్స్ ఎంతైనా అల్లుడు గారి డైరెక్టర్ కదండి అది నాటి అంటే అకౌంట్స్ లో ఎంత తేడా ఏంట్రా అకౌంట్స్ విషయం పక్కన పెట్టండి సార్ ఇంట్లోనే పోవడానికి తేడాలు వచ్చినాయండి అంటే ఏం చెప్పమంటారండి నాన్నగారు నాన్నగారు నాదో చిన్న రిక్వెస్ట్ ఏంట్రా అది
మా ఫ్రెండ్ ఫ్యామిలీని మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఇంకో ఫ్రెండా? అవును, నా చిన్ననాటి ఫ్రెండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ నా ఫ్రెండ్ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాళ్ళేమన్నా చేస్తారేమోనని పెళ్లి కూతురు అమ్మా నాన్న భయపడుతుంటే, మీరేం భయపడద్దు, మా నాన్నగారు ఉన్నారు, అన్ని ఆయన చూసుకుంటారని వాళ్ళకి ధైర్యం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చానండి. నా కారణంగా ఓ ప్రేమదంటకు మంచి జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలరా? ఇది ట్రూ స్టోరీయా న్యూ స్టోరీయా? నువ్వు నోర్మై, వాళ్ళు ఎక్కడున్నారు? కిందనే ఉన్నారు నాన్నగారు. పద వెళ్దాం. రాజావారు రండి. నమస్కారం. లేవండి లేవండి. మిమ్మల్ని కలిసి కూడా నా పూర్వజన్మ సుకృతం అల్లు గారు. అసలు ఏం జరిగిందంటే, నాకంతా తెలుసు. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, కాదంటే పిల్లలు రెచ్చిపోతున్నారు, లేదంటే ప్రాణాలు తీసేసుకున్నారు. అందుకే పెద్దవారు మనమే మనసు మార్చుకుని వీళ్ళని ఆశీర్వదిద్దాం. ఇది కళా నిజమా? పిల్లల కంటే ఆస్తులు అంతస్తులు గొప్పవేం కాదు, కాబట్టి ఈ పెళ్లిని మనం అంగీకరిద్దాం. ఏమంటారు? మీరే అంత మాట అన్నాక నా నోట మాటే రావట్లేదు. ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే. ఓ నాలుగు రోజులు ఇక్కడ ఉంటే అన్ని సర్దు. అలాగే అలాగే. రండి రండి అంకల్ రండి. అల్లుడు గారు, మహారాజా వారి తేలిగ్గా ఒప్పుకుంటాను, కల్లో కూడా అనుకోలేదు. నాకు ఇదంతా షాక్. ఏం కావాలమ్మా? ఏం కావాలి? ఏం కావాలా? దొరికావురా. ఒరేయ్, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఉపయోగాని ఈ నడుదా ఎవరితో చెప్పరా? ఏ చెప్తే ట్రై చేసుకుంటావా? చెప్పేనా? చెప్పు. నువ్వేం కంగారు పడకు. మై హూనా? ఏంటి మై హూనా? ఆల్రెడీ మీ మామ ఇంట్లో అయినా జస్ట్ ఇప్పుడే మా మామ ఎంట్రీ అయినా అయినా వాళ్ళిద్దరు కలిస్తే మన ఇద్దరు పరిస్థితి పచ్చడ పచ్చడి అయినా అయినా ఇక్కడ వాతావరణం అన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏమండి, నాకు చాలా హ్యాపీగా ఉందండి. వచ్చే సంవత్సరం నీ కోరికలను బాగా పుడతాడు. అమ్మమ్మమ్మమ్మ, ఈ కొంపలో అన్ని అక్రమ సంబంధాలే. రాజాగారి కోడలేమో డ్రైవర్ కి బీటేస్తుంది, రాజాగారి కొడుకేమో డ్రైవర్ వైఫ్ బీటేస్తున్నాడు. ఈ విషయం రాజాగారికి చెప్పి తీరాల్సిందే. రాజావారి గురించి నీకు రహస్యం చెప్పనా? ఏంటండి అది? రాజావారికి మనలుడే సొంత కొడుకంట, ఆ పెదబాబల్లుడేమో ఉంచుకున్న దానికి పుట్టే ఇల్లీగల్ సంతానం అంట. నేను చాలా హ్యాపీ, నువ్వు కూడా హ్యాపీ కదా? అచ్చమ్మను కోరుకున్నట్టే జరుగుతోంది. అవునవును. అంటే రాజావారి కూడా సెకండ్ సెటప్ ఉందన్నమాట? మా నాన్నకే సెకండ్ సెటప్ ఉండగాలేంది, రాజావారికి లెక్క. ఇంతకీ ఆ రాజావారు ఉంచుకున్న ఆవిడ ఏ ఊరు పట్ట ప్రాణం? పట్ట ప్రాణ పాడ, ఏంటి పని మనిషి అంట? చీచి, ఏంటి పని మనిషి? రాజాగారికి పని మనిషితో లింక? అది 1980 December 14. బాబుగారు, కప్పు తగిలిందా? కడుపులో బిడ్డకేం కాలేదుగా. అదే అబ్బాయి అందంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ డబ్బుతో ఫ్రూట్స్ జ్యూస్లు కొంటాడు. నేను 500 రూపాయలు అడిగితే 6 నెలలు తిప్పుకున్న రాజావారు పని మనిషి అడగకుండానే 5,000 రూపాయలు ఇచ్చి కడుపులో బిడ్డ గురించి అంత శ్రద్ధ తీసుకుంటాడా? మళ్ళీ 1985 జూలై 7. అబ్బాయిని మంచి కాన్వెంట్ లో చేర్పించు, వాడికి బలమైన ఆహారం పెట్టు, డబ్బు కోసం వెనకాడద్దు, ఎంత అవసరమైనా అడిగి తీసుకో. బురిడి యదవని, ఇంత డీటెయిల్ గా చెప్పినా అర్థమయ్యే చావలా. 25 సంవత్సరాలు ఎన్ని తప్పులు చేసినా పని మనిషిని మార్చలేదంటే అర్థమేంటి? రాజాగారి బుద్ధులన్నీ కొడుకులకు వచ్చినాయి. చచ్చ, ఇది కొంప కాదు, రెడ్ లైట్ ఏరియా. ఎంతకాలమని వెయిట్ చేసేది, ఎక్కడెక్కడని తిరిగేది, అసలాడు నాకు దొరుకుతాడా, నా పగ తీరుతుందా? 2 ఫుల్ ఐస్ క్రీమ్స్ ప్లీజ్.
అట్లా ఇంకా గుర్తున్నానరా నేను నీకు జైలుకెళ్ళి ఎప్పుడు వచ్చినావు అన్నా ఎప్పుడో సెంట్లేరా నీకోసం పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నానరా ఇప్పుడు దొరికావు ఇక నిన్ను వదలనరా అన్నా ఆ రోజు ఏదో డబ్బుల కోసం కక్కుపడి ఈ వేరు ముక్కమిన ఇంకా పట్టుకుని తిరుగుతున్నా చీ పడే ఇగో ఇప్పుడు వేసుకుని ఎంత సింపుల్ గా చెప్తున్నారా ఆ ఏరు ముక్క వల్ల ఆ రోజు నేను జైలుకెళ్లి నా జీవితం నాశనం చేసుకున్నానరా ఇప్పుడు ఈ పుల్ల వల్ల మళ్ళీ నేను జైలుకెళ్ళాలన్నారా ఇక నిన్ను వదలనరాడు పట్టుకోండి కనిపిస్తే వేసేయాలి కానీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడితే పారిపోడమని నిజమేరా అయితే నువ్వేం చేస్తావు చెప్పరా చెప్పు చెప్పు చూపించరా ఏంటిది ఐటమ్ అంటే బాగా చూడన్నా మీ నాన్నగారు సంతోషిస్తున్నారు చూసావు కదా నాన్న ఆడి ముఖం చూసావు కదా అప్పుడు నీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నీ ముఖం ఎలా ఉందో ఇప్పుడు ఆడి ముఖం కూడా అలాగే ఉంది అమ్మయ్యా ఇప్పుడు నా పగ సల్లారింది నా కసి తీరిపోయింది ఇది మీ నాన్నగారికి ఇమ్మంటారా వద్దు నీ దగ్గరే దాసుకో నాన్న ఈ శుభ సందర్భంలో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇన్నాళ్ళు నీకు సేవ చేసి నీ నర్సే నీ కోడలు మీ నాన్నగారు దుర్మరణం చెందారు మీ నాన్నగారు తిరిగి ఊపిరి పోసుకున్నారు అమ్మయ్యా